ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిజు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈరోజు వీడియో గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు. సో కామెంట్ ట్యాబ్లో ఒక 3 డేస్ బ్యాక్ నేను పోస్ట్ చేశాను క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్. సో మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికి కూడా నేను ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు డిలే, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను పెట్టిన పోస్ట్కి టోటల్గా 30 కామెంట్స్ వచ్చినాయండి. అవుట్ ఆఫ్ 30 అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. అందులో ఫస్ట్ కామెంట్ నేను చదువుతున్నాను. టీఎస్ఆర్ బ్లాగ్స్ తెలుగు పెట్టారు. మీ క్యామ్ ఆర్ మొబైల్ మోడల్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నేమ్, మైక్రోఫోన్, మీ క్వాలిఫికేషన్ చెప్పండి అక్క అని పెట్టారండి. సో దీన్ని అయితే 11 మెంబర్స్ లైక్ చేశారు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, నేను ఇప్పటికొచ్చి ఏ వీడియో రికార్డింగ్కి కూడా నేను కెమెరా యూజ్ చేయలేదు. ఓన్లీ మొబైల్లోనే రికార్డ్ చేస్తానండి. నా మొబైల్ మోడల్ వచ్చేసి OPPO F3 Plus. సో ఇంతకు ముందు అయితే MI A1 యూజ్ చేసేదాన్ని, ఇప్పుడైతే OPPO F3 Plusనే యూజ్ చేస్తున్నానండి. సో ఈ మొబైల్తోనే నేను వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నేమ్కి వచ్చేసి ఇక్కడ నేను నా పార్ట్నర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో నా పార్ట్నర్ వచ్చేసి నా ల్యాప్టాప్ అండి. సో మ్యాక్ యూజ్ చేస్తాను నేను ల్యాప్టాప్ అయితే. సో ఈ మ్యాక్లో నాకు వచ్చిన ఫ్రీ సాఫ్ట్వేర్ ఏంటంటే iMovie. ఒకసైందా iMovie. సో ఈ సాఫ్ట్వేర్లోనే నేను నా ఎడిటింగ్ అనేది కంప్లీట్గా చేస్తాను. ఇప్పటి వరకు చేసిన అన్ని వీడియోస్ మ్యాక్సిమం కూడా నేను iMovieలోనే ఎడిటింగ్ చేశాను. అప్పుడప్పుడు ఫిల్మోరా కూడా యూజ్ చేస్తూ ఉంటానండి. మైక్రోఫోన్, సో నేను iMovie యూజ్ చేస్తున్నప్పుడు వేరే మైక్ ఏది కూడా ఇప్పటికొచ్చి నేను యూజ్ చేయలేదండి. నా వాయిస్ రికార్డింగ్ కోసం నా వాయిస్ ఒరిజినల్గానే నేను రికార్డ్ చేస్తాను. iMovieలో ఇచ్చిన మైక్తో నేను నా వాయిస్ని డైరెక్ట్గానే రికార్డ్ చేస్తాను. అండ్ నా క్వాలిఫికేషన్కి వచ్చి నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశానండి. ఓకే, అలాగే ఏ ఇయర్లో అయింది అని చెప్పేసి కొందరు అడుగుతున్నారు. నాదైతే 2014 అవుటింగ్ అండి, నా డిగ్రీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేవి గణేష్ అడుగుతున్నారండి, మీ హౌస్ ఎక్కడ? కాకినాడలో. మాది కూడా కాకినాడే. ఈ కామెంట్ వచ్చేసి 8 మెంబర్స్ లైక్ చేశారండి. సో చాలామంది చాలా డేస్గా అడుగుతున్నారు మీ ఇల్లు ఎక్కడ అని. మేము అయితే ఉండేది కాకినాడలోనే. అండ్ కాకినాడలో స్పెసిఫిక్గా చెప్పాలంటే APSP దగ్గర అని నేను మెన్షన్ చేస్తూ ఉంటానండి. సో ఇది వచ్చేసి సోషల్ మీడియా. సో ఇక్కడ షేర్ చేసుకున్నా అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు ఉంటుంది. సో అందుకే నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఎవరితో షేర్ చేయట్లేదు. అంటే ఈవెన్ మీకు మీరే ఒకసారి అనుకోండి, ఎవరో తెలియని వాళ్ళు మీ ఇల్లు ఎక్కడ అంటే చెప్పేస్తారా అండి? అంటే మీరు చెడ్డవారు అని అనట్లేదు, చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు. సో అందుకే ఎక్కడుంటామో అన్నది షేర్ చేయట్లేదండి. సో ఫర్దర్గా ఇబ్బంది ఉండకూడదని నేను చెప్తున్నాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ మోహనదీప్తి, లవ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్నా? మీ హస్బెండ్ మీకు వీడియోస్కి డిఫరెంట్ ప్లేసెస్ తీసుకుని వెళ్తున్నారు. లవ్లీ కపుల్ అక్క. 4 మెంబర్స్ లైక్ చేశారు. సో 4 మెంబర్స్ తరపున ఈ క్వశ్చన్. ఓకే, అయితే లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్నే, మాది లవ్ మ్యారేజ్ కాదు. అలాగే నా హస్బెండ్ నా యూట్యూబ్ పట్ల అయితే చాలా 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 సపోర్ట్ చేస్తారు. సో ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి, ఇది రికార్డ్ చేయాలంటే తను తప్పకుండా తీసుకెళ్తారు. సో చాలా సపోర్టివ్గా ఉంటారు తను అయితే నాతో. నెక్స్ట్ క్వశ్చన్ కీర్తన అడుగుతున్నారండి, బ్లౌజ్ వర్క్ కాకినాడలో ఎక్కడ చేస్తారో అడ్రస్ చెప్పండి ప్లీజ్. ఓకే అండి, పర్సనల్లీ నేనైతే మా వదిన చేస్తారండి. సో నేనైతే మా వదినకి ఇచ్చేస్తూ ఉంటాను. మీకు కనుక ఆ అడ్రస్ నీడ్ ఉన్నట్టయితే నాకు మీరు మెయిల్ చేయడమో లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేయడమో చెప్పండి. సో దట్ నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అలాగే మన ఛానల్ చాలామంది కాకినాడ వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో మీరు ఎవరైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ సో అలాంటివి ఏమైనా చేస్తున్నట్టయితే నాకు కాంటాక్ట్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లేదంటే నాకు మెయిల్ ఆర్ ఇన్స్టాలో మీరు నాకు మెసేజ్ చేసినట్టయితే, సో నేను కూడా ఇలా చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. ఓకే, వెంకట లక్ష్మి రాయుడు అడుగుతున్నారండి, హాయ్ విజు, మీ క్వాలిఫికేషన్ చెప్పండి. సో ఈ కామెంట్ని అయితే 3 మెంబర్స్ లైక్ చేశారండి. సో నా క్వాలిఫికేషన్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి, బీఎస్సీ కంప్లీట్ చేశానండి నేను. అండ్ నెక్స్ట్ సింధు కిరిట్, మీ నేటివ్ ఏంటి? మీ హస్బెండ్ జాబ్ ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ కామెంట్ వచ్చేసి 2 మెంబర్స్ లైక్ చేశారు. అండ్ నా నేటివ్ ప్లేస్ వచ్చేసి మేము ఉండేది కడియం అండి. అంటే మా పేరెంట్స్ ఉండేది కడియం,
బేసికల్లీ నేను నా స్కూలింగ్ ఏంటి ఇదంతా కూడా నాకు కడియంలోనే అయింది. కడియం అంటే రాజమండ్రి దగ్గర. హోప్ మీ అందరికీ బాగా తెలుసు అని అనుకుంటున్నాను, ఎందుకంటే మొక్కలకి చాలా ఫేమస్ ఆ ప్లేస్. సో మా ఊరైతే అదే అండి. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్గా వర్క్ చేస్తారండి. నెక్స్ట్ అంకమ్ జాష్వా, హాయ్ అక్క, యు ఆర్ ఎడిటింగ్ ఆన్ మొబైల్ ఫోన్ ఆర్ ఇన్ ల్యాప్టాప్ అండ్ యువర్ మైక్రోఫోన్ నేమ్ ప్లీజ్ ప్లీజ్ రిప్లై అక్క. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఐ మూవీ. నేనైతే మొబైల్లో స్టార్టింగ్లో అంటే యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్లో అయితే కొన్ని వీడియోస్ నేను మొబైల్లో ఎడిట్ చేశాను. అండ్ నెక్స్ట్ నుండి నేను ల్యాప్టాప్లోనే ఎడిట్ చేస్తాను. అండ్ మైక్రోఫోన్ నేను ఏవి కూడా నేను యూజ్ చేయను. ఓకే, దీన్నైతే 2 మెంబర్స్ లైక్ చేశారండి ఈ కామెంట్ని. నెక్స్ట్ వెంకటరాజు పి, కాకినాడ భావనారాయణ స్వామి టెంపుల్ వీడియో పోస్ట్ చేయండి. పర్ష్యూర్ అండి, తప్పకుండా షార్ట్లీ మన ఛానల్లో ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. నాని రెడ్డి గారు, హంసల దీవి గురించి చెప్పండి అని. ఓకే, హంసల దీవి అంటే నాకు కూడా తెలియదండి. సో నేనైతే ఫస్ట్ టైం విన్నాను. నేనైతే తెలుసుకుని తప్పకుండా వీడియో నాకు కుదిరితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ర్యామ్స్ ఉషా, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఉషా గారు. అండ్ స్వామి ఏఎస్, ఈ ఫోటో కోరంగి ఫారెస్ట్ కాకినాడలో కదా? అవునండి, ఏదైతే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశానో అది కోరంగి ఫారెస్ట్లో తీసుకున్న ఫోటోని. అండ్ వీరు పల్లెల, లాస్ట్ మండే డీమార్ట్లో కనిపించారు, మీరేనా విజు గారు అని అడుగుతున్నారు. అవునండి, మీరు నన్నే చూశారు, మండే వచ్చాము. అండ్ సత్య సాయి రామ్ సాయి, హాయ్ అక్క, యువర్ వీడియోస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సత్య. బాబీజీ అడుగుతున్నారు, జస్ట్ ఫర్ ఫన్ నా ఫుల్ నేమ్ చెప్పండి అండ్ మా ఊరు ఎక్కడ. మీ పేరు వచ్చేసి బాబీ గుత్తుల అండ్ మీ ఊరు వచ్చేసి అమలాపురం, కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను. అండ్ బాలకృష్ణ గారు అడుగుతున్నారు, వీడియో డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే మరీ లెంత్ ఎక్కువ పెట్టేస్తే చూడరు ఏమో అలా అనుకుని నేనైతే కొంచెం షార్ట్ వీడియోసే పెడుతున్నానండి, అంటే 5 మినిట్స్లో అయిపోయేటట్టయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు అని. సో మీరు కనుక మరీ అంత ఇంట్రెస్టెడ్గా కొంచెం లెందీ వీడియోస్ కూడా చూస్తానంటే సో నేను వీడియో లెంత్ పెంచడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరామ్ గెడ్డం అడుగుతున్నారు, హాయ్ విజయ్ గారు, మీ వీడియోస్ చాలా బాగున్నాయి అండ్ ఎడిటింగ్ చాలా బాగా చేస్తున్నారు, ఒకసారి యానాం వ్లాగ్ చేయండి అని అడుగుతున్నారు. తప్పకుండానండి, యానాం మేము చాలా రోజులుగా వద్దాం అనుకుంటున్నాను, నేనైతే వచ్చి 1 ఇయర్ పైన అయిపోతుంది. సో తప్పకుండా వచ్చినప్పుడు యానం అంతా కవర్ చేసి మన ఛానల్లో బ్యూటిఫుల్గా చూపిస్తాను. ఓకే, అండ్ శివశంకర్ అడుగుతున్నారు, సడన్గా అడిగితే ఏం అడగాలో తెలియడం లేదక్క, ఎనీవే నువ్వు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అక్క అంటున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. నీలాంటి బ్రదర్స్ నాకు మన ఛానల్లో చాలామంది ఉన్నారు, నిజంగా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. సో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా బాగుండాలి అని కోరుకుంటున్నారు, రియల్లీ థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీపక్ తాటవర్తి, ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేయాలో చెప్పండి. సో ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి నన్ను. సో మీరు ఒకసారి మీ సేవా సెంటర్కి వెళ్ళి కాంటాక్ట్ చేయండి, ఎలా చేయాలో వాళ్ళు చెప్తారు. సో నేనైతే ఆ పని చేయడం లేదు కదా, సో నేను దాని మీద నేను ఆన్సర్ చేయట్లేదు. బిఎస్ఎన్ మూర్తి అంటే విజ్జు గారు, జన్మభూమి పార్క్ వీడియో అడిగాను బట్ మీరు చేయడం లేదు, ఎనీ రీజన్ విజ్జు గారు? ఐ మిస్డ్ ఎ లాట్ దట్ పార్క్, దట్స్ వే ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎనీవే నైస్ పిక్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. సో మీరు జన్మభూమి పార్క్ అడిగారు, కాకపోతే ఏంటంటే అక్కడ వర్క్ అనేది జరుగుతూ ఉంది, కంప్లీట్గా పార్క్ అయితే డెవలప్ కాలేదండి. అంటే కొన్ని అంటే లైక్ వివేకానంద పార్క్, గాంధీ పార్క్ ఇవన్నీ ఏంటంటే కంప్లీట్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి నీట్గా ఓపెన్ అయిపోయినాయి. సో జన్మభూమి పార్క్ ఏంటంటే ఇంకా వర్క్ అనేది ప్రోగ్రెస్లోనే ఉంది, సో కంప్లీట్ అవ్వలేదు. అంతా అయిన తర్వాత చూపిస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో దాన్ని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాము. సో వన్స్ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తానండి. సో ప్లీజ్ కొంచెం పేషెంట్గా వెయిట్ చేయండి. అండ్ అరుణ్ భూపతి అడుగుతున్నారు, టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, అబౌట్ మీ నేను చెప్పాలి అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, మా నేటివ్ ప్లేస్ వచ్చేసి కడియం, అంటే మమ్మీ డాడీ నేను, నా ఎడ్యుకేషన్ ఇదంతా కంప్లీట్ అయ్యింది కడియంలో. సో ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళది పటవల, పటవల అంటే తాళ్ళరేవు మండలం
కిందకు వస్తుంది అండి. పటవల అన్నది యానాం దగ్గరలో ఉంటుంది. సో నేను నా హస్బెండ్ అయితే ప్రెసెంట్ మేము ఉంటుంది కాకినాడలో ఉంటున్నామండి. సో ఇంకా ఫ్యామిలీ డీటెయిల్స్కి వస్తే, నేనైతే మా ఫ్యామిలీలో వన్ అండ్ ఓన్లీ డాక్టర్ అండి. నాకైతే బ్రదర్స్ సిస్టర్స్ ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే. అండ్ నా హస్బెండ్ విషయానికి వచ్చినట్టయితే తనకైతే ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్, మొత్తం నలుగురు కూడా ఎల్డర్. అండ్ తను వచ్చేసి లాస్ట్, అందరికంటే చిన్నవాడు. ఓకే, బ్రీఫ్గా అయితే సింపుల్గా ఇలా చెప్పాను. హోప్ దట్ మీకు మీరు అడిగిన క్వశ్చన్కి సఫిషియెంట్గా నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. సో చాలామంది అడుగుతున్నారు, నా కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు, సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని చెప్పేసి. బేసికల్లీ ఏంటంటే, నేను నా ఐడీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను మన ఛానల్లో పెట్టానండి. అంటే లైక్ మై ఇన్స్టా లేదంటే ఎఫ్బి ఏంటి, ఎఫ్బి పేజ్ ఏంటి, సో అన్ని లింక్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ మీరు ఓపెన్ చేసినట్టయితే సో అందులో నేను అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు ఏదైనా అర్జెంటుగా చెప్పాలి అనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఇన్స్టాలో ఆల్మోస్ట్ నేను అవైలబుల్గానే ఉంటాను. అండ్ ఇన్స్టాలో ఉన్న వాళ్ళు అడగచ్చు, ఏంటక్క నువ్వు రిప్లై చేయట్లేదు ఇన్స్టాకి అని చెప్పేసి. సో క్యాజువల్ మెసేజ్ అంటే నేను బాగా ఖాళీగా ఉన్నాను, సో నాకు టైం పాస్ అవ్వట్లేదు, ఖాళీగా ఉండి చూస్తున్నాను అంటే నేను రిప్లై చేస్తానండి ఆల్మోస్ట్ అన్ని మెసేజెస్కి. కానీ ఒక్కొక్కసారి ఇన్స్టా ఏంటంటే పోస్ట్ చేయడానికో లేదా సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికో నేను ఇన్స్టా చూస్తూ ఉంటాను. సో ఆ టైంలో వరుసగా మెసేజ్ పెట్టడమో లేదంటే వీడియో కాల్ చేయడమో చేస్తున్నారు. సో ఆ టైంలో నేను మాత్రం రెస్పాండ్ కాకపోతే మీరు అసలు ఫీల్ అవ్వకండి. సో ఇంపార్టెంట్ మెసేజెస్ ఏమున్నా నేను వెంటనే చెక్ చేసుకుని రిప్లై ఇస్తాను. అలాగే మీరు హాయ్, హలో, ఎలా ఉన్నారు ఇన్ని క్వశ్చన్స్ పెట్టిన తర్వాత కూడా నేను ఒకవేళ చూసిందైతే తప్పకుండా దానికి హాయనో లేకపోతే ఏదో ఒక రిప్లై నేను పెడుతూ ఉంటాను, లేదంటే అట్లీస్ట్ ఒక హార్ట్ సింబల్ అయినా పెడుతూ ఉంటాను. అదేంటంటే నాకు రిప్లై పెట్టడానికి అస్సలు టైం లేదు అంటే మాత్రం ఒక హార్ట్ సింబల్ పెట్టేసి వదిలేస్తూ ఉంటాను. సో దాన్ని తప్పగా అనుకోకండి. నిజంగా మీకు ఏదైనా డౌట్ ఉండి నాతో ఏదైనా మాట్లాడాలి అనుకున్నట్టయితే మాత్రం నేను సీరియస్లీ ఇన్స్టాలో నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. ఆర్ ఎల్స్ మీరు మెయిల్ చేసిన అండ్ క్వశ్చన్స్ అన్నీ అయితే ఇవ్వండి. సో ఆల్మోస్ట్ అన్నిటికి నేను ఆన్సర్ చేశాను. అలాగే నేను స్టోరీస్లో కూడా పోస్ట్ చేశాను, అందులో ఇంపార్టెంట్లీ క్వశ్చన్స్ అయితే ఏం పడలేదండి. ఒకరైతే అడిగారు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశానని చెప్పేసి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా 1 ఇయర్ అవ్వట్లేదండి. నేను సెప్టెంబర్ 9 స్టార్ట్ చేశాను యూట్యూబ్, అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 9 స్టార్ట్ చేశాను. ఇప్పటికే ఇంకా 1 ఇయర్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ మిగతా వాళ్ళంతా కాంటాక్ట్స్ అడుగుతున్నారు, కొందరైతే హాయ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అందరికీ కూడా హాయ్. అలాగే మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వచ్చినాయి అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అడిగి ఉన్నట్టయితే నెక్స్ట్ మళ్ళీ మనం మంత్లీ ఒకసారి ఈ సెక్షన్ పెట్టుకోవచ్చు, క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్. సో మంత్లీ వన్స్ ఇది పోస్ట్ చేసినప్పుడు మీరు కనుక నాకు మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్టయితే నాకు అక్కడ మెన్షన్ చేసినట్టయితే నేను మళ్ళీ చూసి మీ అందరికీ నా ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో హోప్ దట్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.